Hello friends, welcome to this little screen. Iroju manamu TDS meter ni unboxing cheyabothunnamu. Dini ela use cheyali and idi manaki ela upayogapadutundo chuddam. Video lo kelle mundu oka subscribe cheyandi. TDS ante it is a total dissolved solids anamata. Value anedi ppm lo vastundi. It's a part per million. Ila box ni ayithe open chesamu indulo TDS meter అనేది వచ్చింది దీనికి ఒక కవర్ కూడా ఉంది దీనిపైన ఏమేం రీడింగ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాము పైన రీడింగ్స్ డిస్‌ప్లే అవడానికి ఒక డిస్‌ప్లే ఉంది అండ్ ఆన్ ఆఫ్ అండ్ హోల్డ్ బటన్ ఉంది ఈ కింద ఒక క్యాప్ లాగా కూడా ఇచ్చారు మనం ఎప్పుడైనా మెజర్ చేయాలనుకుంటే క్యాప్ తీసి మెజర్ చేయొచ్చు అండ్ దీని మీద ఇన్స్ట్రక్షన్స్ కూడా బాగా ఇచ్చారు TDS meter 2 అనేసి ఇన్స్ట్రక్షన్స్ అయితే క్లియర్ గా ఉన్నాయి చదువుకోవచ్చు దాన్ని మనం ఒకసారి టెస్ట్ చేసి మన డ్రింకబుల్ వాటర్లో ఎంత టీడీఎస్ ఉందనేది చూద్దాము చూసారా ఈ క్యాప్ ఓపెన్ చేయగానే ఇది ఇలా కనబడుతుంది ఇది మనం ఎలా యూజ్ చేయాలనేది చూద్దాము దీనికి ఉన్న కింద క్యాప్ అనేది ఓపెన్ చేయాలి ఆన్ బటన్ ప్రెస్ చేయాలి జీరో డిస్‌ప్లే అవుతుంది దీని ఈ విధంగా మనం వాటర్లో ముంచితే మనకి ఒక 30 seconds low readings అనేది కనబడుతుంది మీకు readings కనబడుతున్నాయా ఇక్కడ 263 అనే డిస్‌ప్లే కనబడుతుంది 263 ppm దీని యొక్క వాల్యూ డ్రింకబుల్ వాటర్ లో ఎంత TDS వాల్యూ అనేది సేఫ్ అనేది మన దీంట్లో చూద్దాం ఈ చార్ట్ చూడగానే మీకు అర్థమవుతుంది ఈ వాల్యూస్ అనేది మన మంజీర వాటర్ లో బోర్ వాటర్ అండ్ కంగన్ వాటర్ లో ఎంత క్వాంటిటీ ఉంది అనేది మనం చెక్ చేసినట్లయితే తెలుస్తుంది ముందుగా అయితే మంజీర వాటర్లో టీడీఎస్ వాల్యూ అనేది 263 263 ppm ఉంది నెక్స్ట్ వచ్చేసి మన బోర్ వాటర్లో ఎంత ఉన్నదో చూద్దాం ఇక్కడైతే 411 ఉంది 411 ppm ఉంది మన కంగన్ వాటర్లో ఎంత టీడీఎస్ వాల్యూ ఉందో చూద్దాం ఇది 263 ppm ఉంది 263 ఈ వాల్యూ సేమే ఉంటుంది ఎందుకంటే మేము మంజీర వాటర్ ని ఫిల్టర్ చేసి కంగన్ వాటర్ గా మేము తాగుతున్నాము మనం ఇక్కడ చూసినట్లయితే 150 నుంచి 300 మధ్యలో ఉండే ppm వాల్యూ అనేది ఎక్సలెంట్ ఫర్ డ్రింకింగ్ అన్నమాట మన మంజీర వాటర్ ని మనం యూస్ చేసుకుంటూ వాటిని ఫిల్టర్ చేసుకొని కంగన్ వాటర్ గా మనం తీసుకోవచ్చు ఈ విధంగా ఎటైనా ఊర్లు వెళ్ళినప్పుడు ఈ టీడీఎస్ మీటర్ ద్వారా మనము వాటర్ని చెక్ చేసుకొని తాగడానికి వీలుందా లేదా అని చూసుకొని నా వీడియో మీకు యూజ్ అయినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ